నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్లో కొనసాగుతోన్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 348,421 పాజిటివ్ కేసులు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జగనన్న ప్రాణ రథచక్రాలు. ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం. భారత్లో ఒకే రోజు 4,205 మంది మృతి. యువత వల్లనే కరోనా సామాజిక వ్యాప్తి అని వెల్లడిస్తోన్న సర్వేలు. సెకండ్ వేవ్ వ్యాప్తి నియంత్రించడానికి రాత్రి పగలు తేడా లేకుండా యంత్రాంగం కృషి చేస్తుంది. భారత్లో బయటపడిన కరోనా వైరస్ B1.617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకరమైన స్ట్రెయిన్ గా వర్గీకరించిందంటూ నిన్నంతా తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. B1.617 భారత రకం స్ట్రెయిన్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడా వెల్లడించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియా సంస్థలే అలా వాడుతున్నాయని పేర్కొంది. B1.617 వైరస్ స్ట్రెయిన్ ఆందోళన రకంగా WHO వర్గీకరించినట్లు చాలా మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాల్లో B1.617 భారత్ వేరియంట్ అని పేర్కొన్నారు. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవే కాక అవాస్తవం. B1.617 ను భారత రకం స్ట్రెయిన్ అని WHO చెప్పలేదు. కరోనా వైరస్ల విషయంలో WHO 32 పేజీల నివేదిక ఇచ్చింది. అందులో ఎక్కడా భారత్ అనే పదం లేదు అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే భారత్ ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపింది. దానికి బదులుగా టీకా తయారీకి అవసరమైన ముడిసరుకులు పంపించాయి అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా. May 1 నుంచి దేశవ్యాప్తంగా 3వ దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాలని భావించినప్పటికీ వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉండడంతో అనుకున్న మేర కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను గురించి పట్టించుకోకుండా విదేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేస్తుందని, ఫలితంగా దేశంలో కోవిడ్ వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడిందని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సంబిత్ పాత్రా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిషీల్డ్ ఫార్ములా లైసెన్సులు విదేశాల చేతిలో ఉన్నాయని, లైసెన్స్ ఫ్రీ చేయడానికి భారత్ ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రయత్నం చేస్తోందని, కోవాక్సిన్ ఫార్ములా మన దేశానిదే, ఈ వ్యాక్సిన్లో సజీవ వైరస్ ఉండడం వల్ల కట్టుదిట్టమైన వ్యవస్థ అవసరం, ఈ వ్యవస్థ భారత్ బయోటెక్ కాకుండా మరో కంపెనీ వద్ద మాత్రమే ఉంది, ఆ కంపెనీతో పాటు మరో 4 PSUల ద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు సంబిత్ పాత్రా. భారత్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపింది. దానికి బదులుగా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిసరుకులు పంపించాయి. అలాగే విదేశాల్లోని భారతీయులకు వ్యాక్సిన్ అందజేశారు. వ్యాక్సిన్పై కేజ్రీవాల్ రాజకీయాలు చేయడం మానుకోవాలి. వ్యాక్సిన్ కొనుగోలుకు ఆర్డర్లు అడ్వాన్స్ ఇవ్వకుండా కేజ్రీవాల్ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ సంక్షేమ సమయంలో రాజకీయాలు మానుకుని ఏకతాటిపై నడవాలి అని సంబిత్ పాత్రా ప్రతిపక్షాలకు సూచించారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్లో కరోనా ప్రభావం వల్ల పెద్ద సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ్ మాట్లాడుతూ దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి, సెకండ్ వేవ్లో ఎక్కువ మంది యువత దాని బారిన పడుతున్నారు, అందుకు కారణం యువత నిర్లక్ష్యంగా ఉండడమే, కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా పాటించుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగడం, పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యువత పెద్ద సంఖ్యలో గుమ్మగూడడం ఓ కారణమని తెలియజేశారు. అయితే కోవిడ్-19 మొదటి వేవ్, 2వ వేవ్ కేసుల్ని పరీక్షించగా పెద్దగా వయసు వ్యత్యాసం లేదన్నారు. 40 ఏళ్లు పైబడిన వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని తెలియజేశారు. అయితే 2020లో మొదటి వేవ్లో 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు 31% మంది ఉన్నారు. 2021లో ఈ శాతం 32%కు చేరుకుందని కేంద్రం మార్చిలో తెలిపింది.
కాగా కర్ణాటక కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఒడిశా పంజాబ్ రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు మరణాలు తగ్గుముఖం పట్టగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ బీహార్ గుజరాత్ మధ్యప్రదేశ్ తెలంగాణలతో పాటు 18 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసుల ఉద్రృతి కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. కర్ఫ్యూ దృష్ట్యా రంజాన్ పండుగ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. సాధ్యమైనంత వరకు ఇళ్లల్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచన చేశారు. ఒకవేళ మసీదుకు హాజరైతే 50 మందికి మించకూడదని అంజద్ బాషా వెల్లడించారు. రంజాన్ పండుగ మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. బహిరంగ ప్రదేశాలు ఈద్గాల్లో ప్రార్థనలు నిషేధం. ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే ప్రార్థనలు నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలి. మసీదులో 50 మందికి మించి ప్రార్థనలకు హాజరు కావద్దు. ప్రార్థనా సమయంలో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. చిన్నపిల్లలు వృద్ధులు దగ్గు జలుబు లక్షణాలు ఉన్నవారు ప్రార్థనలకు వెళ్ళకూడదు. ప్రముఖ కలప వర్తకులు సేవామూర్తి బాల విజ్ఞాన సమితి బీవీఎం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రెసిడెంట్ ఎంఎస్ఏ సూర్యనారాయణ స్వర్గస్థులయ్యారు. ప్రముఖ కలప వర్తకులు బాల విజ్ఞాన సమితి బీవీఎం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రెసిడెంట్ ఎంఎస్ఏ సూర్యనారాయణ స్వర్గస్థులయ్యారు. భార్య ఎం సత్యవతి, కుమారుడు ఎం సత్యశివరామకృష్ణ కిషోర్, కుమార్తె ఎం అన్నపూర్ణ, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. సౌమ్యుడు స్నేహశీలి అయిన సూర్యనారాయణ ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్లో 2004 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం వరకు ట్రెజరర్గా, 2005 నుంచి 2007 వరకు జాయింట్ సెక్రటరీగా, 2007 సంవత్సరం నుంచి 2008 వరకు ట్రెజరర్గా, 2016 నుంచి 2018 వరకు సెక్రటరీగా సేవలు అందించారు. బాల విజ్ఞాన సమితిలో 2019 నుంచి ఇప్పటి వరకు ప్రెసిడెంట్గా సేవలు అందిస్తూ వచ్చారు. సూర్యనారాయణ దంపతులు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఆప్యాయంగా ఆత్మీయంగా అందరినీ పలకరిస్తూ యోగక్షేమాలు విచారించే సంస్కారవంతులు. ఆయన ఇటీవల కోవిడ్ బారిన పడ్డారు. రాజమండ్రి ఆసుపత్రిలో బెడ్లు దొరకక ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో కాకినాడ ఆసుపత్రిలో వారం క్రిందట చేరారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారని తెలియచేయడానికి చింతిస్తున్నాం. పలువురు ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎవరికి వారు జ్ఞప్తికి తెచ్చుకుంటూ విషాదంలో మునిగిపోయారు. సూర్యనారాయణతో తనకున్న సాన్నిహిత్యం సత్సంబంధాలు గుర్తు చేసుకుంటూ అజాత శత్రువైన ఆయన భౌతికంగా దూరం కావడం హృదయాన్ని కలిచివేస్తోందని పంతెం కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యనారాయణ స్వర్గస్థులైనందుకు కల్పవర్తక సోదరులు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, పంతెం సత్యనారాయణ కుటుంబ సభ్యులందరూ, సిసిసి ఛానల్ చైర్మన్ వి భాస్కర్రామ్, రాజమండ్రి సిసిసి ఛానల్, కాకినాడ యూసీసీ ఛానల్, కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్, ది ఛాంబర్ గోదావరి టింబర్ మర్చెంట్స్ కార్యవర్గ సభ్యులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బీవీఎం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. సూర్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. రాజమండ్రి నారాయణపురం మున్సిపల్ స్కూల్ వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పరిస్థితి దయనీయంగా ఉందని భారతీయ జనతా మహిళా మోర్చా రాజమండ్రి నగర అధ్యక్షురాలు కొత్తపల్లి గీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకునే వారికి
సరైన సమాచారం అందించే వ్యవస్థ లేకుండా పోయిందని ఆమె విచారం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాజమండ్రి నారాయణపురంలో వాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాక్సిన్ కూపన్లు జారీ చేయడంలో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సీనియర్ సిటిజన్స్ నిరాధారణకు గురవుతున్నారని ఆమె మండిపడ్డారు. గంటల తరబడి కేంద్రాల వద్దకు వచ్చి వేచి చూడాల్సిన దుస్థితి ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తగిన వాక్సిన్ అన్ని సెంటర్లకు ఇచ్చి సచివాలయంలో పనిచేసే అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా వాలంటీర్లని సరైన అవగాహన ఇచ్చి ఎవరికి వేస్తారో వాళ్ళ పేరు మాత్రమే ఇచ్చి వాళ్ళకే అవి ఇవ్వడం జరిగితే అప్పుడు సవ్యంగా జరుగుతుంది. జగనన్న ప్రాణవాయువు రథచక్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో జగనన్న ప్రాణవాయువు రథచక్రాల ప్రారంభోత్సవం గురువారానికి వాయిదా పడింది. ఈ మేరకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఒక్కో బస్సులో 6 ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి. 6 బెడ్లను సిద్ధం చేస్తున్నారు. తొలుత ఆసుపత్రికి వచ్చిన వారిని ఆక్సిజన్ బెడ్ ఖాళీ లేదు అని పంపించకుండా ముందుగా ఈ బస్సులో ఉంచి ప్రాథమిక చికిత్స అందజేస్తారు. ఆసుపత్రిలో బెడ్ సిద్ధం అయ్యే వరకు బస్సులోనే చికిత్స కొనసాగుతుంది. ప్రయోగాత్మకంగా జగనన్న ప్రాణవాయువు రథచక్రాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్కి 6 సిలిండర్లు ఏర్పాటు చేసాము. ఒక్కొక్క సిలిండర్ ఏమో ఇది 4 లీటర్స్ పర్ మినిట్ అని ఆక్సిజన్ ఇస్తే కనుక మనకి 4 గంటల వరకు ఒక పేషెంట్కి ఒక సిలిండర్తో ఇవ్వచ్చు. రెండోది ఏంటంటే మనకి అంటే ఎమర్జెన్సీ ఆక్సిజన్ అవసరం అనుకుని వచ్చిన పేషెంట్లకి అక్కడ బెడ్ ఖాళీ లేకపోతే ముందు ఇక్కడ ప్రొవైడ్ చేసి ఆ తర్వాత లోపల పంపిస్తారని చెప్పారు. దానికోసం ఏర్పాటు చేసాము. రాజమండ్రిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేబుల్ ఆపరేటర్ తాళం శ్రీను, తాళం కుమారస్వామి సోదరి వీర వెంకట దుర్గ జ్ఞాపకార్థం పుష్కరాల రేవు దగ్గర పేదలకు అన్నదానం చేశారు. బీసీ యోజన విభాగం రాజమండ్రి సిటీ అధ్యక్షులు ఉల్లూరు రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ వద్ద కరోనా రోగుల బంధువులకు భోజనం, మాస్కులు, శానిటైజర్లు సుమారు 600 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ అజ్జర్పవాసు, బిల్డర్ చిన్న, రామకృష్ణ గౌడ్, సంతోష్, బీసీ యువజన నాయకులు పోతులు సురేష్, లాజార్, చందు, శివ, వాసు, సుందరం, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా కోవిడ్ పేషెంట్లకి మీ చేతనైన రీతిలో మీరు సాయం చేయమని, అన్నదానం మించిన దానం లేదని మన రాజు ఈ ఫ్రెండ్ సర్కిల్ ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం చాలా అభినందదాయకమని ఈ విధంగా మా ఎంపీ మార్గాన్ని భరతరామ్ గారికి. రాజమండ్రి నగరపాలక సంస్థ స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బర్రే కొండబాబు మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఎంపీ మార్గాన భరత్రామ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని అన్నారు. స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ కరోనా వైరస్పై
ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో బర్రే కొండబాబు ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జోష్ రెస్టారెంట్ అధినేత సత్య గుమ్మాపు, వైకాపా నాయకులు గారా చెంటిబాబు, గారా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఓట్లేసినా ఓట్లేయకపోయినా సరే అందరికీ కూడా సర్వీస్ చేసుకుంటూ సాధ్యమైనంత వరకు మన అందరిలోనూ మంచి పేరు తెచ్చుకోవాలా. నాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మరింత సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి మార్గాని భరతరామ్ గారు ఉన్నారు. కాతేరుకు చెందిన వైకాపా నాయకులు పెనుమాక సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ అజ్జర్పు వాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. అనంతరం అజ్జర్పు వాసు మాట్లాడుతూ ఎలాంటి ఆడంబరాలకు వెళ్లకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మార్గాన భరత్రామ్ చేసిన సూచన మేరకు పెనుమాక సునీల్ పేదలకు వలస కార్మికులకు ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమాక రవికుమార్, మేకల సూర్యారావు, బోరా దిలీప్ కుమార్, మణికంఠరెడ్డి, సానా రవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో కొనసాగుతోన్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 348,421 పాజిటివ్ కేసులు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జగనన్న ప్రాణ రథచక్రాలు, ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం. భారత్లో ఒకే రోజు 4,205 మంది మృతి. యువత వల్లనే కరోనా సామాజిక వ్యాప్తి అని వెల్లడిస్తోన్న సర్వేలు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.